థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంత్ కేసరి అని పేరు పెట్టడానికి కారణం వచ్చేసి, సో ఒక ఫారెస్ట్ ట్రైబ్ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి పాత్ర, ఒక అడవిలో నుంచి వచ్చినటువంటి పాత్ర భగవంత్ కేసరి. సో అందుకని దాంట్లో ఆ తెగలకి సంబంధించిన పేర్లు కొన్ని మేము చేసాం. దాంట్లోంచి మాకు ఒక కేసరి ఇలాంటి పేర్లు కొద్దిగా పవర్ఫుల్గా అనిపించినాయి. సో దానికి ఒక భగవంత్ కేసరి అని పెడితే బాగుంటుంది అనిపించింది. సో నాట్ లైక్ మేము ఏదో ఒక పర్టికులర్ ఒక వర్గానికో ఒక కమ్యూనిటీకో అలా రిస్ట్రిక్ట్ చేయకుండా పేర్లో పవర్ ఉండాలి, అట్ ది సేమ్ టైం అది ఒక ట్రైబల్ కైండ్ ఆఫ్ సౌండింగ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాం. సో లక్కీలీ మేము రిలీజ్ చేసిన తర్వాత ఆ పేరుకి కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ భగవంత్ కేసరి నిజంగా ఈ పేరు చాలా ఏళ్ళు యాద ఉంటుంది. సో ఎన్బికే లైక్ నెవర్ బిఫోర్ అని మేము సినిమా స్టార్టింగ్కి ముందే వేసాం. సో పోస్టర్ కార్డ్ విత్ ద ఫస్ట్ అసలు షూట్ స్టార్ట్కి ముందే వేసాం. అది ఏ కాన్ఫిడెన్స్తో వేసామో తెలియదు కానీ, అండ్ వీ హ్యావ్ మా టీమ్ అందరికీ కూడా ఒక గట్ ఫీలింగ్ ఉంది, ఎస్ మనం బాలకృష్ణ గారిని ఒక కొత్త స్పేస్లో చూపించబోతున్నాం అని. సో ఈ స్క్రిప్ట్లోనే అది ఉంది కాబట్టి. సో నిజంగా బాలకృష్ణ గారు మూడు పాత్రలు, అందులో రెండు మీరు చూశారు, ఒక జైల్ బ్యాక్ డ్రాప్లో, ఒక భగవంత్ కేసరి ఒక ఏజ్డ్ రోల్లో. ఇంకొక పాత్ర ఉంది, అది సర్ప్రైజ్, అది థియేటర్ సర్ప్రైజ్. సో అది కూడా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది. సో భగవంత్ కేసరిలో ఉన్న ఈ మూడు షేడ్స్ని కరెక్ట్ కథలో కరెక్ట్ పాత్రలతోటి మేము లైనప్ చేసి తీసుకురావడం జరిగింది. డెఫినెట్గా ఎన్బికే లైక్ నెవర్ బిఫోర్ అని మేము ఎలా అయితే చెప్పామో ఆడియన్స్ కూడా మీరు చూసి బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్స్ మీకు చాలా రోజులు గుర్తుండిపోద్ది. బాలకృష్ణ గారిని మీరు అందరూ కూడా ఒక కొత్త బాలకృష్ణ గారిని చూసిన ఫీలింగ్ అయితే మీకు ఉంది. ఇద్దరితో ఫస్ట్ టైం వర్క్ చేయడం, శ్రీలీల ఇస్ లైక్ మోస్ట్ హ్యాపెనింగ్ గర్ల్. అమ్మాయి చాలా మంచి, అన్ని ఫిల్మ్స్ ఆల్మోస్ట్ అన్ని ఫిల్మ్స్ చాలా బిజీ బిజీగా ఉంది. ఒకవైపు గ్లామర్ చేస్తుంది, ఒకవైపు డ్యాన్స్ ఇలాంటి సాంగ్స్. బట్ ఈ సినిమా అమ్మాయికి పర్టికులర్గా యాక్టింగ్ సైడ్ కూడా తనకెంత ఇది ఉంది అనేది ఈ సినిమాలో చూపించడానికి అమ్మాయికి మంచి స్కోప్ దొరికింది. శ్రీలీలలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. అండ్ కాజల్ అగ్రవాల్ తన గురించి చెప్పాలంటే సచ్ సీనియర్ యాక్ట్రెస్, ఎన్నో ఫిల్మ్స్ చేసింది. అండ్ ఈ పాత్ర తనకు ముందే చెప్పాం ఎంత నిడి ఉంటుంది, ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది కూడా తను అర్థం చేసుకుని ఈ కథకు తగ్గట్టు ఎక్స్ట్రాడినరీ పెర్ఫామ్ చేసింది. ఒక సైకాలజిస్ట్ అంటే ఆ మెచ్యూరిటీ, సో ఆ లుక్స్ వైజ్ దగ్గర నుంచి కూడా అంటే కథను బిలీవ్ చేసేసింది. ఇది నేను ఎందుకు చేయాలి, ఇది నేను ఎందుకు చేయకూడదు అనే క్వశ్చన్స్ లేకుండా ఈ భగవంత్ కేసరి అనే పాత్రకి ఆ కాచ్యాయిని ఆ సినిమా కథకి ఎంత అవసరం ఏంటి అనేది తన ఇంపార్టెన్స్ అనేది ఎంత అవసరం తను బిలీవ్ చేసి ఎక్స్ట్రాడినరీగా చేసింది. భగవంత్ కేసరి పాత్రని ఢీకొట్టే ఒక పవర్ఫుల్ పాత్ర రాహుల్ సాంగ్లి, ఒక మల్టీ మిలీనియర్, వన్ ఆఫ్ ద బిగ్ షాట్ అని చెప్పాలి కంట్రీలో. అలాంటి లుక్స్, అలాంటి ఒక రాయల్ ఫీలింగ్ ఉండే క్యారెక్టర్ ఉంటే బాగుండేది అనుకున్నాం. సో నాకు ఫస్ట్ కథ రాసిన దగ్గర నుంచి కూడా నాకు ఒకరే కనిపించారు, అర్జున్ రాంపాల్. సో ఆయనైతే చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఓం శాంతి ఓం చూసినప్పుడు నాకు ఇప్పటికే నాకు ఆ బ్రెయిన్ నుంచి పోలేదు కొన్ని విజువల్స్ అనేవి. అంత స్ట్రైకింగ్ ఉంటుంది ఆయన కట్అవుట్ కానీ, పెర్ఫార్మెన్స్ కానీ, ఆయన వాయిస్ కానివ్వండి. అండ్ సో ఆయన వెళ్ళి బాంబేలు కలిసి కన్విన్స్ చేసి కథ చెప్పి ఆయన కథ వినగానే చాలా ఎక్స్ట్రాడినరీగా కనెక్ట్ అయ్యారు. ఆయన ఒకటే అడిగింది, డైలాగ్స్ నేను చెప్పాలంటే చాలా ఇబ్బంది నాకు, బట్ నా డైలాగులు నేను నేర్చుకునే చెప్తాను, నాకు ముందే ఇవ్వండి డైలాగ్స్ అని చెప్పి రిక్వెస్ట్ చేసి, మీరు షాక్ అవుతారు సినిమాలో ప్రతి డైలాగు ఆయన తెలుగులోనే చెప్పారు, నో ప్రాంప్టింగ్. అండ్ ఇంకొక షాకింగ్ ఏంటంటే ఆయన డబ్ కూడా చెప్పారు, తెలుగులో డబ్బింగ్ చేశారు. సో అంత డెడికేషన్ ఉన్న ఆర్టిస్ట్ అర్జున్ రాంపాల్. సో ఇట్స్ ప్లెజర్ వర్కింగ్ విత్.